వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను కొబ్బరి అన్నం ఎలా చేయాలో నేర్పిస్తాను. అది కూడా చాలా త్వరగా ప్రిపేర్ అయిపోయే రెసిపీ ఇది. ఇదైతే అందరికీ నచ్చుతుందండి. ఇది ఎక్కువగా దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు ఈ రెసిపీని చేయొచ్చు. అలానే మనం పిక్నిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఈ రెసిపీ క్విక్గా తయారైపోతుంది. ఇంకా మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కూడా ఇలాంటి రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం అనేది పాడవదన్నమాట. అయితే ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పెద్ద సైజు గిన్నె తీసుకున్నాను. అందులోని ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న సైజు చారు గరిట, దీంతో నేను 5 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేశాను. ఆయిల్ అనేది మరిగిన తర్వాత శనగ పలుకులు ఒక 4 స్పూన్ల వరకు వేశానండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేపిన శనగపప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, ఇంకా జీలకర్ర ఆవాలు 1/2 స్పూన్ వేశాను. అవి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 5 పచ్చిమిరపకాయలు, 5 ఎండుమిరపకాయలు, అలానే 1 చిన్న సైజు అల్లం ముక్కని ఇలా కచ్చాబిచ్చగా దంచుకొని దాన్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎక్కువగా ఎందుకు తీసుకున్నాము అంటే కొబ్బరి అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నామన్నమాట. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ కూడా మీరు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇంగువ టేస్ట్ ఇష్టపడేవారు 1 స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు తురిమిన కొబ్బరి, నేను ఫ్రెష్ కొబ్బరి అండి ఇది, ఫ్రెష్ కొబ్బరితోనే చేసుకోండి, ఇది బాగుంటుంది. ఇలా తురుముకొని పెట్టుకున్నది 1 కప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ దాన్ని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు అయితే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయితే ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలా కొంచెం కరివేపాకు అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇవి నేను చెప్పిన క్వాంటిటీ అయితే 2 గ్లాసుల రైస్కి చెప్తున్న క్వాంటిటీ మాట. 2 గ్లాసుల రైస్కి అయితే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. ఇక్కడ చూడండి, 2 గ్లాసుల రైస్ నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టాను. ఆ రైస్ని నేను కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ కలుపుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేసి అయితే మీరు కలపద్దు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే కొబ్బరి అనేది మొత్తం అన్నానికి పడుతుంది అన్నమాట. లేదు అంటే ఒక్కొక్క దగ్గర ఉండల్లా ఉండిపోతుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. రైస్ అనేది కూడా మరీ ఎక్కువగా బాయిల్ చేయొద్దండి, చిన్న పలుకు అనేది ఉంచండి రైస్, అప్పుడు బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి, అంతే. ఇలా చేస్తే సరిపోతుంది. కొబ్బరి అన్నం అన్నది మనకి రెడీ అయిపోయినట్టే. ఈ కొబ్బరి అన్నంతో కాంబినేషన్ అయితే ఆలూ కుర్మా కానీ ఆలూ చోలే కానీ చాలా బాగుంటుంది. అది ట్రై చేయండి. మార్నింగ్ పూట పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది కట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఈజీగా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది రెసిపీ అన్నది. అంతే అండి, ఎంతో ఈజీగా ఇలా మనం కొబ్బరి అన్నం తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తయారు చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అయితే మరి ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ కామెంట్స్ని కూడా నాకు రాస్తుండండి. మరి థ్యాంక్ యూ సో మచ్.